చిన్నయ్య ఇవాళ ఏ వారం శుక్రవారం అది రేపు ఈ రోజు బుధవారం ఏయ్ ఆ నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీవారం మాత్రం మర్చిపోవట్లేదు మర్చిపోను నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను అయ్యగారు తమరొక్కరే ప్రతి లక్ష్మీవారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా నేనేం లేదు మన గుమస్త అన్నాడు తామర వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా నేనేం లేదు మన నాగమనంది అయ్యో ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా నేనేం లేదు మన అన్నవరం అన్నాడు తామర వెళ్ళేది రాజమండ్రి అంటగా ఎరా ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా ఇదిగో ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి పోరా హలో అయ్యో ఏమండి అమెరికా నుండి ఫోన్ అమెరికా నుంచా నాకే ఉంటతే yes చిన్నమ్మ గారు మీరా రేపు ఇక్కడికి వస్తున్నారా బండి పంపిస్తామంటారా అలాగే పంపిస్తానండి అలాగేనండి ఏ ఇట్రా ఎక్కడికి వెళ్తున్నా చిన్నయ్య గారికి చెప్పడానికి నా గోబ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా ఎవరు అడగందే ఏది చెప్పకూడదు దా अम्मा అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఇక్కడి నుంచి పార్సల్ చేస్తావా అమెరికాలో ఇదే ముఖ్యమైనది తే బందర్ లడ్డండి మన ఇంట్లోనే చేయించాను ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి ఏంట్రా వాగుతున్నా అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా తెప్పరేలే చూసారా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారురా ఇక్కడికి వస్తానంటే చెప్పారు ఆ సంగతి ఇప్పుడా చెప్పడం అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరేనయ్యా ఎప్పుడు వస్తున్నారు ఈ రోజే ఎందులో వస్తున్నారురా అయ్యగారు అడగమనలేదుగా ఏమండి బండి కూడా పంపమన్నారుగా ఆ అవునవును బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నారురా అయ్యగారు అడగమనలేదుగా పనికమాలే వెళ్ళు చెప్పినా కొడతారు చెప్పకపోయినా కొడతారు అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్ వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళాలి ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే గోవింద వైజాగ్ స్టేషన్ కు కార్ తీసుకెళ్ళి అలాగేనండి వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గరనే అనకాపల్లి దిగితే ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే అక్కడ ఎవరు లేరు अच्छे बल्लेंडि अदो अंदी चूड़ बंडी बंडे
లచ్చలు లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొన్నా ఇలా లకచిక్కు 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 అని ఈ బండిలో కూకుని వెళ్ళే సుఖం మాత్రం రాదురా. ఏంటంటే లకచిక్కు లకచిక్కు అని ఈ కుదుపులకి కడుపులో పేగులు బయటకు వస్తుంటే ఈ లకచిక్కులు ఒంటికి ఎస్సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎస్సైజ్ కాదండి ఎస్సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు ఏడు బీసీలు కూడా తెలియవు. అల్లేవో ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోతుంది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోతుంది, ఈ బండి ఆగదు. పంచర్ అయి ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలా ఉంది లాగా కాదు మన బండే. రే డ్రైవర్ మలిగా ఏమైందిరా? చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయింది, గ్యాస్ ట్రబుల్. ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్యే బాబోయ్ ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని డిమేల్ అయిపోవడానికి ఇది ఏమన్నా బాంబు పెట్టి? నీకు జోగులేడని తెలుసు గానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా. స్టెప్ని వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్ని పంచర్ వేయించాలని నీకు తెలియదురా? నన్ను ఏం చేయమంటారండి? వారం రోజుల క్రితం ఇదే రోడ్లు వెళ్తుంటే ముందు టైర్ పంచర్ అయిపోయిందండి, స్టెప్ని వేసాలండి. తర్వాత స్టెప్ని పంచర్ అయిపోయిందండి, మళ్ళీ ముందు టైర్ వేసాలండి. రోడ్లు ఎలా కుట్టాల లేట్ చేయమంటారండి? పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి. కొయ్య కొయ్య ఎక్కడరా? ఇది చెయ్యటండి కొయ్య. ఇదే చేతులు మాట చూడుతుంది. రే చిన్నయ్య మనూరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడేవాడ్రా, ఆపండి చూద్దాం. అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి. ఎయిర్పోర్ట్ టాక్సీ అయిపోయా? మీ మనసులో కన్న కూతురు అమెరికాలో చదువుకుని 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించారన్న జ్ఞానం కూడా లేదు మీకు? అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్యా, మరి కోపం ఎక్కువైపోయింది. అవునురా, పచ్చి పచ్చిగా తిరుగుతుంది. Thank you.